ఆస్తి పన్ను పెంపుపై ఇవాళ విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ చేయనట్లు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ విచ్చలవిడిగా రాష్ట్ర ఖజానా ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ధ్వజమెత్తారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆస్తి పన్నులు పెంచడం దారుణమని, ఇతర రాష్ట్రాల్లో పన్నులు సగం మేర తగ్గిస్తుంటే మన ప్రభుత్వం పన్నులు పెంచి వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా పన్నులు పెంచడం పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధమని, పన్నులు పెంపు నిర్ణయంపై అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ నర్సీపట్నంలో ఆస్తి పన్ను పెంపుపై నిరసన తెలియజేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. For more updates, please subscribe 99TV Telugu.